హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనందరికీ జామకాయలో మంచి ఆరోగ్య లక్షణాలు ఉంటాయని తెలుసు, కానీ జామ ఆకులలో ఉండే ఆరోగ్య లక్షణాల గురించి చాలామందికి తెలియదు. ఈరోజు మన వీడియోలో జామ ఆకులు మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతాయో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది, వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. జామ పండ్లతో ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో జామ ఆకులతోనూ చాలా ఉన్నాయి. జామ ఆకులతో టీ తయారు చేస్తారని తెలుసా? జామకాయలు ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి, విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ లభిస్తాయి. అందుకే మనం జామకాయల్ని తినాలి, ఆకుల రసం తాగాలి. జామ పండ్లను తింటే జలుబు వస్తుందని పెద్దవాళ్ళు అంటుంటారు. అందువల్ల మరీ బాగా ముగ్గినవి కాకుండా దూరంగా ఉన్నవి తింటే మేలు. జామకాయలు మన దేశంలో కంటే మధ్య అమెరికాలో ఎక్కువగా కాస్తాయి. అక్కడి నుండే ఈ చెట్లు ప్రపంచమంతా విస్తరించాయి. ఎండ వాతావరణంలోనే పెరిగే ఈ కాయలు ఏడాదంతా కాస్తూనే ఉండటం మనకు కలిసొచ్చే అంశం. జామ పండ్ల ఆకుల రసం తాగితే మన శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ క్రమపద్ధతికి చేరుకుంటాయి. చాలా ఎక్కువసేపు బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది. డయాబెటీస్ ఉండేవారికి ఇది ఎంతో మేలు చేసే అంశం. అందువల్ల భోజనం తర్వాత జామ ఆకుల టీ తాగితే కలిసి వస్తుంది. దాదాపు 2 గంటల పాటు బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది. 4 జామ ఆకుల్ని నీటిలో 10 నిమిషాలు ఉడికించి ఆ నీటిని తాగేయడమే. ఈ నీరు రుచిగా ఉండకపోయినా ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఇలాగే తాగేయడం మేలు. మార్కెట్లో జామ ఆకుల టీ ప్యాకెట్లు లభిస్తున్నాయి. జామ ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు విష వ్యర్థాలను చంపేసి గుండెకు మేలు చేస్తాయి. జామకాయల్లోని పొటాషియం కరిగిపోయే ఫైబర్ గుండెను కాపాడుతాయి. జామ ఆకులు చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతాయి. హై బీపీ, చెడు కొలెస్ట్రాల్ వంటివి గుండె జబ్బులకు కారణమవుతాయి. అందువల్ల జామ ఆకుల రసం తాగాలి. పీరియడ్స్ టైంలో చాలామంది మహిళలు పొట్టలో నొప్పి వస్తున్నట్లు బాధపడతారు. జామ ఆకుల రసం ఈ నొప్పులను అదుపు చేస్తుంది. రోజు ఈ రసం తీసుకుంటే మేలు జరుగుతుంది. జామకాయలు జీర్ణక్రియను క్రమబద్ధీకరిస్తాయి. ఎంత ఎక్కువగా జామకాయలు తింటే అంతగా జీర్ణక్రియ మెరుగవుతుంది, మలబద్ధకం పారిపోతుంది. ఒక జామకాయ మన రోజువారీ అవసరమయ్యే ఫైబర్లో 12% ఇస్తుంది. జామ ఆకుల రసం కూడా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, డయేరియాకి చెక్ పెడుతుంది. వ్యాధులపై పోరాటం. జామకాయలు ఆకుల్లో విటమిన్ సి ఉంటుంది, ఇది వ్యాధులు ఇన్ఫెక్షన్తో పోరాడుతుంది. ఓ ఆరెంజ్ తింటే వచ్చే సి విటమిన్ కంటే డబుల్ సి విటమిన్ జామకాయను తింటే వస్తుంది. బాడీకి వ్యాధులు రాకుండా ఉండాలంటే సైలెంట్గా జామకాయలు తినేస్తూ ఉండాలి. మనకు వేడి చేసినప్పుడు విటమిన్ సి బాడీలోంచి వెళ్ళిపోతుంది, దాన్ని తిరిగి తెచ్చుకోవాలంటే జామకాయలు తినేయాలి. చర్మానికి మేలు. జామకాయ నిండా పోషకాలే, పైగా ఫైబర్ కూడా ఉంటుంది. తింటే మంచి ఆహారం తిన్నట్టే. జామ ఆకులు కూడా అంతే, చర్మానికి ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తాయి. బయటి కాలుష్యం వల్ల మన చర్మం పాడైపోతుంది. అడ్డమైన మచ్చలు, కణతులు ఏవేవో వస్తూ ఉంటాయి చాలామందికి. వాళ్ళు జామకాయలు తింటూ జామ ఆకుల రసం తాగితే ఆటోమేటిక్గా స్కిన్ నయమైపోతుంది, చర్మం ముడతలు పడకుండా జామకాయ కాపాడుతుంది. ఇలా మరెన్నో ఉపయోగాలు జామ ఆకులలో ఉన్నాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.